హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ దిస్ ఈజ్ షాన్వి ఈరోజు మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడతాం హాయ్ మ్యామ్ హాయ్ మా ఎలా ఉన్నారు బాగున్నామా మేడం ఇప్పుడు ఆడపిల్లలకి మగవాళ్ళతో పాటు సమానంగా ఆస్తిలో హక్కు 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 ఉంటుందా ఉందమ్మా హక్కు ఉంది ఇది ఎయిటీ సిక్స్లోనే వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది ఈ చట్టం అంతవరకు ఏంటంటే ఆడపిల్లలకి హక్కు లేదు పెళ్ళి చేసేటప్పుడు ఏదో వరకట్నం అని కానీ స్త్రీధనం అని కానీ అప్పట్లో ఇచ్చేవారు స్త్రీధనంగా ఏదో కొంచెం భూమి లేదా ఆర్ సమ్ గోల్డ్ సమ్ క్యాష్ ఇచ్చేసే క్యాష్ ఇచ్చేసేవారు అంతే తప్ప తర్వాత పేరెంట్స్ పోయిన తర్వాత ఈ ఉన్న చిర చిరాస్తుల మీద ఎటువంటి హక్కు ఉండేది కాదు ఆడపిల్లకి స్థిర చిరాస్తులు చెర అన్నాను కదా అంటే మొ మొబైల్ అంటే క్యాష్ చెర అనే ఈ స్థిరం అనేది ల్యాండ్స్కి వస్తుంది ఈ ల్యాండ్స్కి వాటికి హక్కుదారుడు కొడుకు లేదా కొడుకు కొడుకు వీళ్ళకే ఉండేది ఆ తర్వాత మనకి కూడా చట్టం చట్టం వచ్చింది ఆడపిల్లకి కూడా ఇందులో హక్కు ఉంది అని అందుకే ఇప్పుడు ఎవరైనా ల్యాండ్స్ అమ్మితే ఆడపిల్ల సంతకం కంపల్సరీ అది సంతకం చేయకపోతే కొనుక్కున్నవాడు రిస్క్లో పడతాడు ఈ అమ్మ ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చు సివిల్ కేసు ఫైల్ ఫైల్ చేసిందనుకో ఆ ప్రాపర్టీ లో పడుతుంది మళ్ళీ దాన్ని అమ్మడానికి వెళ్ళాడనుకో చాలా ఇబ్బందులు పడతాడు అక్కడ సివిల్ కేసు ఉంటుంది ఇది అమ్మడానికి ఉండదు వేరేవాడో ఎవడో కొనుకోడు అందుకని ఆడపిల్లలకు కూడా హక్కు తుప్పు సగం కాకపోయినా సమాన హక్కు కాకపోయినా వాళ్ళలో వాళ్ళు మ్యూచువల్ కన్సర్ట్ మాట్లాడుకుని నీకు ఇంత ఇస్తాం నీ పెళ్ళికి ఇంత ఖర్చు అయిందని ఏదో వాళ్ళ కుటుంబంలో మాట్లాడుకుని ఆ అమ్మాయి అడిగిన దానికి యాభై అడిగిందే ఏదో సగం కాకపోయినా సగమైనా ఇచ్చి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుని సంతకాలు పెట్టించి చేస్తేనే అవుతుంది కానీ అమ్మడానికైనా దేనికైనా లేకపోతే కాదు సో సమానంగానే హక్కు ఉంది చట్టరీత్యా మాత్రం కానీ అంత సమానంగా ఎవరు ఇవ్వట్లేదు బట్ ఉంది హక్కు అంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మేడం ఒక ఆవిడ ఫిజికల్ గానీ మెంటల్ గానీ హ్యాండికాప్ టైప్ సో ఆవిడకి ఏం తెలీదు తెలియదు సో హస్బెండ్ ఉంటాడు వేరే ఆవిడ ఆస్తిని తల్లిదండ్రుల ఆస్తి కదా నా ఇష్టం అని చెప్పి చెప్పకుండా అనుభవిస్తూ ఉంటే అల్లుడుగా అడగొచ్చా అడగచ్చు తప్పది ఫిజికల్ హ్యాండిక్యాప్ అబ్నార్మల్ చైల్డ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఒక టూ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది పేరెంట్స్ ఇస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి అబ్నార్మల్ కాబట్టే కదా ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అల్లుడుగా అడగడం ఏంటి ఆ అమ్మాయి కేసు కూడా ఫైల్ చేయొచ్చు ఎందుకంటే ఈ అమ్మాయిని చేసుకున్నా చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల కదా చేసుకున్నాడు ప్రాబ్లమ్స్ ఉంది అని ఆ అబ్బాయికి తెలిసి చేసుకున్న మనీ అవసరమైతే ఉంటుంది సో నార్మల్ చైల్డ్ కన్నా అబ్నార్మల్ చైల్డ్కి ఒక టూ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది ఇస్తారు అది లీగాలిటీ లీగల్ గా చెల్లుతుంది ఆ అమ్మాయి నా ఇష్టం అని అనడానికి లేదు ఇక్కడ లేదు